ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రభుత్వం గనుక వస్తే ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున సంపూర్ణ కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తాం. నేను అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. ఏవైతే కోనసీమ రైల్వేలో నరసాపురం దాకా ఉండాలి, ఇక్కడ నుంచి అన్ని పోర్ట్లు అనుసంధానం చేస్తూ నిజాంపట్నం దాకా, బందర్ నుంచి మొత్తం అన్ని కలుపుకొని కోనసీమ దాకా కోనసీమ రైల్వే ఛాలెంజ్ గా తీసుకొని నా జీవిత కాలంలో తీసుకొస్తాను మీకు మాటిస్తాను. కొల్లాపురం పక్కనున్న గ్రామాల నుంచి తన భార్య పాము కాటేస్తే పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు వెలుగుతున్నాయి కానీ సిబ్బంది లేరు, అంబులెన్స్ పనిచేయట్లా, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక ఆ పక్కన పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆవిడ చనిపోయింది. 24 ఏళ్ళ ఆడబిడ్డ, ఆవిడ తమ్ముడు వాళ్ళ భర్త ఇద్దరు వచ్చి హెల్త్ కేర్ ఇలా ఉంది, అంబులెన్స్లు లేవు. గర్భిణీ స్త్రీలకు వెళ్తే వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. హాస్పిటల్కి వెళ్తే 5 తర్వాత డాక్టర్లు ఉండట్లేదు. ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది. ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదు. హెల్త్ కేర్ సెంటర్స్ ఇంత పెద్ద కోనసీమ ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు. మరి ఇక్కడ నుంచి కనీసం ఒక 3వ స్థాయికి చెందిన టెర్షియరీ హాస్పిటల్ ఎందుకు లేదు మనకి? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని సంపూర్తిగా చంపేస్తున్నారు. చాలా కష్టమైంది. కానీ నేను చెప్తున్నాను, నేను పోరాటం చేసేవాడు, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను, మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను. విద్య వైద్యం అనేది సంపూర్ణంగా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమే చూసుకోవాలి. ఆ విధంగానే ఉన్నారు. 2,30,000 ఉద్యోగాలు రావాలి మీకు. 50,000 టీచర్ల ఉద్యోగాలు, 6,500 పోలీసు ఉద్యోగాలు. ఇన్ని ఉద్యోగాలు ఎందుకు రాలేదు? డబ్బులు లేవా? మరి మీకు ఉద్యోగాలు ఇస్తాన్న వ్యక్తి మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే యువతకి మీకు కోపం ఉందా లేదా? మీరు ఆలోచించాలి. అది మీ చేత ప్రామిస్ చేయించుకొని మన నోట్లో మట్టి కొడితే ఆ వ్యక్తికి మనం జేజేలు పలికితే ఎట్లాగా? మీకు ఈ రోజున 18 ఏళ్ళు వస్తాయి. మీకు 25 ఏళ్ల వయసుకి ఏజ్ బార్ అయిపోద్ది. ఇంకోసారి వైసీపీ నాయకుడు నవ్వుకుంటూ ముద్దులు కురిపించుకుంటూ రోడ్డు మీదకి వస్తే మీరు ఒకటి అడగండి, నువ్వు మాకు ప్రామిస్ చేసిన 2,30,000 ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్తే ఎంప్లాయీస్ ఉండరంట లోపల. తేమ కొలిచే మెషిన్ ఒకటో ఉంటది. మనకి లోడ్ ఎక్కించడానికి తీయడానికి కళాశీలు ఉండరు, లేబర్ ఉండరు. రైతు కష్టపడిపోకపోయి అన్ని చేస్తే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రతి బస్తాకి కనీసం 100 రూపాయలు కమిషన్ ఇవ్వు మాకు. కష్టపడి పండించిన రైతుకి రైతు భరోసా కేంద్రంలో 100 రూపాయలు మాకు లంచం ఇవ్వు. అది కూడా ఏదో ఫోన్ నెంబర్ ఇస్తారని, ఆ ఫోన్ కి నువ్వు ఫోన్ పే చేయి మాకని. ఇంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంటే అన్నం పండించే రైతు ఏడుస్తున్నాడు, కౌలు రైతు చచ్చిపోతాం అన్నాడు. కానీ మధ్య దళారీలు ఎక్కడో కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తారు. కాకినాడ గంజాయికి గేట్వే అయిపోయింది. మొన్న అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు, గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. డీజీపీగా పనిచేసిన గౌతమ్ సావంగ్ గారు గంజాయి తగలబెడితే 2 రోజుల్లో ఆయన్ని పదవి విరమణ చేయించారు. అంటే నిజాయితీ గల అధికారి నిలబడితే వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పంపించేటారు. ఇది ప్రభుత్వ తీరు. మీరు ఏం చేసినా జిఎస్టీ కట్టాలి కదా. కానీ మద్యపానానికి మటుకు అన్ని జిఎస్టీ లేదు, క్యాష్. ఈ క్యాష్ ఎటు వెళ్తుంది? జగన్ బాబు కూడా చెప్తున్నావు, జగన్ బాబు నువ్వు చాలా మంది పసుపు కుంకుమలతో నువ్వు ఆటాడుకుంటున్నావు, వారి కుటుంబాలకు ఏదన్నా అన్యాయం జరిగితే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి నువ్వు, కాబట్టి మీరే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి క్లాస్ వారని మాట్లాడతారు ఆయన, పెద్ద మంది నన్ను చూపిస్తాడు క్లాస్ వారి కంటే నేను నిదర్శనం. క్లాస్ వారు అంటే ఏంటో చెప్తాను. దోపిడీ చేసేవాడు ఎవరు దోపిడీ చేస్తారు? ఈ రాష్ట్ర ఖనిజాలను ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఇసుకని ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఆడపడుచుల్ని రేప్ చేసిన క్రిమినల్స్ ని ఎవడు వెనకేసుకొస్తున్నాడు? వీళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి. సిమెంట్ అంతా తీసుకుని ఒక భారతీయ సిమెంట్స్ కి వెళ్ళాలన్న దోపిడీ చేస్తుంది ఎవరు? అది భవన నిర్మాణ కార్మికుల డబ్బుని 1,200 కోట్లని ఎందుకు నువ్వు బదలాయించుకున్నావు? ప్రావిడెంట్ ఫండ్, కష్టపడి ఉద్యోగాలు చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ని 2,500 కోట్లు దారి మళ్లించింది ఎవరు? క్లాస్ వారు మీరు చేస్తున్నారా, మేము చేస్తున్నావా? అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి దళిత విద్యార్థులకి ద్రోహం చేసావే, ఎవరు క్లాస్ వారు చేస్తున్నారు? మీరు చేస్తున్నావా, మేము చేస్తున్నావా? సరెండర్ లీవ్, ఈ పోలీసులకి టీఏలు డిఏలు ఉద్యోగస్తులకి సరెండర్ లీవ్లు, పోలీసులకు సంబంధించి కానీ 1,300 కోట్లు బకాయిలు, పోలీసుల కష్టాన్ని ఉద్యోగుల కష్టాన్ని దోచుకుంటే 1,300 సరెండర్ లీవ్లు దోచుకుంటుంది మీరా మేమా? 24 పథకాలను తీసేసిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు క్లాస్ వార్ అనే పదం మాట్లాడే హక్కు లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నాను, యుఆర్ నాట్ తరిమెల నాగరెడ్డి, యువర్ నాట్ కొండపల్లి సీతారామయ్య, యువర్ నాట్ పుచ్చలపల్లి సుందరయ్య, యువర్ నాట్ చార్ మజుందార్. అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రివి. నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏదైనా క్లాస్ వార్ గురించి మాట్లాడే ఒక
తమ్ము ధైర్యం ఉందంటే మాకుంది మా జనసేన. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాని పేరు పెట్టినప్పుడు సమస్య రాలేదు, అన్నమయ్య జిల్లాని పెట్టినప్పుడు సమస్య రాలేదు. ఇక్కడ మన కోనసీమలోనే కోనసీమ అంబేద్కర్ కోనసీమ పేరు పెడతా అన్నప్పుడే మీరు అభిప్రాయాలు ఎందుకు సేకరించడం? పెట్టేసేయండి. అంబేద్కర్ గారిని గౌరవించుకుంటానంటే ప్రతి భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు, ప్రతి కులస్తులు గౌరవించుకుంటారే. మీరే కావాలని మీ పార్టీ నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పి మీరే గొడవలు పెట్టి అమాయకంగా 250 మంది పిల్లల్ని, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళే యువతని, అమాయకుల్ని మీరు జైళ్లలో కేసులు పెట్టిస్తే చాలా బాధ అండి. రాష్ట్ర డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రతి పెద్దలకి 2 చేతులెత్తి వేడుకుంటున్నాం. దయచేసి ఆ 250 మంది యువత మీద దయచేసి కేసులు విత్డ్రా చేయండి. నిజంగానే దళితులకి మేనమామ నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే 23 దళిత పథకాలు మీరు ఎందుకు తీసేశారు? అంబేద్కర్ విదేశ విద్య మీరు ఎందుకు తీసేశారు? ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ అని మీరు పేరు పెట్టకపోతే మనకి గొడవ వచ్చింది కదా. మరి అలాంటప్పుడు అంబేద్కర్ విదేశీ పథకాలని రద్దు చేస్తుంటే ఒక్కరు కూడా ఎందుకు గోలు చేయలేదు, గొడవ చేయలేదు, మాట్లాడాలి. ఈ రోజు నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీరు అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ రెడ్డి? అంబేద్కర్ కంటే గొప్పవాడివా మీరు? తీరు మార్చుకోవాలి. కాలం మారుతుంది, ప్రజలు మారుతున్నారు, యువత మారుతోంది, మహిళలు మారుతున్నారు, కొత్త తరం వచ్చింది, వచ్చి కోరుతుంది. మన ఎలక్షన్ల నినాదం ఇదే. అమలాపురం నుంచి కోనసీమ మొత్తం ప్రతిధ్వనించేలా, రాష్ట్రం దేశం అంత ప్రతిధ్వనించేలా జనం బాగుండాలంటే హలో ఏపీ, బై బై వైసీపీ, జై జనసేన, జై జనసేన.